ముందుగా పితామహా బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఎందరో పరమ గురువులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు జ్యోతిర్మయి నేను హైదరాబాద్లో ఉంటాను నేను రెండు వేల ఏడులో ధ్యానంలోకి వచ్చాను ధ్యానంలోకి వచ్చినప్పుడు నా పరిస్థితి ఏంటంటే నాకు ఏమీ చేత నేను నేనెన్ నేనెందుకు పనికిరాను అనే ఒక చాలా పెద్ద భావంతో ఉండేదాన్ని అందువల్ల నేను చనిపోవాలనే కోరిక ఉండేది కాకపోతే ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం అని చెప్తున్నారు అందుకనే ఆత్మహత్య చేసుకోను కానీ వెళ్ళిపోవాలి అనే కోరిక చాలా బలంగా ఉండేది ఒక టూ మంత్స్ మెడిటేషన్ చేసిన తర్వాత ఒక రోజు నా మెడిటేషన్లో నాకు ఒక మెసేజ్ వచ్చింది ఫలానా రోజుకు నువ్వు ఉండవు అని ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మెడిటేషన్ అయిపోయింది బయటకు వచ్చి ఆ ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు ఏదో మెసేజ్ వచ్చింది అని చెప్పి ఒక క్షణం ఆలోచిస్తే అప్పుడు తెలిసిందనమాట అది వెంటనే మా వారితో చెప్పి నేను బోర్ని ఏడ్చేశాను భయం వేసింది ఏడ్స్తే మా వారు కూడా చాలా షాక్ సరే తర్వాత ఇంకా మాట్లాడటా కూడా ఇంకేమీ లేదు సరే ఇద్దరం కామ్గా ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోయాం సో తర్వాత అది అయిపోయిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత ఒక సేత్ వర్క్షాపు జరుగుతుందని బాలకృష్ణ సార్ చెప్తున్నారని వన్ నాట్ ఎయిట్ పిరమిడ్ సెంటర్లో క్లాస్కి వెళ్ళాం అనమాట అందులో సేత్ మాస్టర్ చెప్తారనమాట మీరు ఎలా కావాలంటే అలా ఉంటా ఉండొచ్చు ఆరోగ్యంగా కావాలంటే ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా కావాలంటే ఆనందం అనారోగ్యంగా ఉండాలంటే అనారోగ్యం లేదా అందరూ నన్ను తిడతారు అనుకుంటే అలాగే ఆఖరికి మీరు చనిపోవాలనుకున్నా కూడా మీరు అలాగే అవుతారని సేత్ మాస్టర్ చెప్తారు ఆ క్లాస్ విన్నప్పుడు ఆ క్లాస్ నా కోసమే చెప్తున్నారేమో అని అనిపించింది అన్నమాట కానీ చాలా భయం వేసింది సరే మెడిటేషన్ చేస్తున్నాను పత్రి సార్ ఎప్పుడు చెప్తారు ప్రతిరోజు ధ్యానము స్వాధ్యాయము కంపల్సరీ అప్పుడప్పుడు సజ్జన సాంగత్యం గురువు సాంగత్యం అని చెప్తుంటారు సారు సో నాకు బుక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి చాలా చాలా బుక్స్ చదివేదాన్ని నవల్సు డిటెక్టివ్స్ అలాగే ఆధ్యాత్మిక పుస్తకాలు అలాగే ఈ ఇందులోకి వచ్చిన తర్వాత ఈ పుస్తకాలు కూడా చదవటం మొదలు పెట్టాను అందులో రామ్తా బుక్ చదివినప్పుడు రామ్తా నాకు చాలా ధైర్యం ఇచ్చారన్నమాట మీరు అందరూ కరెక్టే ఇక్కడ తప్పు అనేది లేదు మీరు ఆ క్షణంలో ఆ మాట మాట్లాడారంటే అది కరెక్టే ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు ఈ శరీరం అన్నది చాలా ఇంపార్టెంటు ఈ శరీరం కనుక మనం వదిలితే మళ్ళీ ఇటువంటి శరీరం ధరించాలంటే ఎంతో కాలం మనం పైన వెయిట్ చేయాలి అని ఆలోచనల గురించి చెప్పారు చెప్పినప్పుడు ఆ పుస్తకం నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది అయితే నేను కరెక్టే నేను ఎందుకు భయపడుతున్నాను అని చెప్పి నన్ను నేను ప్రశ్నించుకున్నాను అనుకుని అప్పుడు అనుకున్నాను అనమాట సో నేను దేనికోసమైతే ఈ శరీరాన్ని తీసుకున్నాను అంతవరకు కూడా ఈ శరీరం నిలిచే ఉంటుంది అని ఒక ధైర్యం తెచ్చుకుని రోజు మెడిటేషన్ చేయటం అలాగే పుస్తకాలు చదువుతూ ఉన్నాను తర్వాత ఓషో బుక్స్ నాలో చాలా చాలా వికాసం చెందటానికి ఓషో బుక్స్ రామతా బుక్స్ సో ఓషో ఈ సమయంలో ఓషో గారు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుంటున్నాను తర్వాత తర్వాత బుక్స్ చదవటం అదేంటి ఆ ప్రతిదీ కూడా నాకు నేను ఎప్పుడు నాలో నేను ఎత్తుక్కుంటూ ఉంటాను నేను ఎవరిని ఎప్పుడు ఇదే క్వశ్చన్ నాకు మిగతా చాలామంది ధ్యానం చేసినప్పుడు రకరకాల అనుభవాలు అనుభవాలు కూడా వచ్చినాయి రకరకాలుగా కానీ నాకు ఎంతసేపు నేనెవరిని నేనెవరిని ఇదే సో అలాగా బుక్స్ చదువుతూ నన్ను నేను పరీక్షించుకుంటూ ఎప్పుడు నాలో నేను వెతుక్కుంటూ ఉంటాను నేననేది అసలు ఎక్కడ ఉంది అసలు నేను ఎవరిని అనేసి సో ఈ నేను రెండు వేల ఏడులో వచ్చాను కదండి పది సంవత్సరాలు దాటిపోయింది నాలో లాట్ ఆఫ్ చేంజ్ అనమాట అండి పది సంవత్సరాల క్రితం ఉన్న జ్యోతికి ఇప్పుడు ఉన్న జ్యోతికి ఎంత చేంజ్ అంటే ఈ చేంజ్ కూడా నాకు ఎంత ఆనందంగా ఉందంటే ప్రపంచంలో మొదటి వింత ఏదైతే ఉందని అంట చెప్తుంటారు కదండి అన్నిట్లోకి ఫస్ట్ వింత నాకు నేనే కానీ ఐ ఆమ్ సో వెరీ హ్యాపీ సో ఇలాగా నన్ను నేను తెలుసుకునే ప్రయత్నంలో మెడిటేషన్ను పుస్తకాలు చదవటం తర్వాత జాన్ మహాచక్రాలకు పాల్గొనటం ముఖ్యంగా సపోర్ట్ మా రాజుగారండి మా వారి పేరు కే ఈశ్వర రాజు ఆయన నాకు చాలా చాలా సపోర్టు ఫస్ట్ గురువు ఎవరంటే నా భర్త అని చెప్తాను గర్వంగాను ఆయన ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకువెళ్తూ ఆయన కూడా బాగా ధ్యానం చేస్తారు ధ్యానం చేస్తూ నేనెవరిని అని క్వశ్చన్ ఎప్పుడూ నాలో రన్ అవుతూ ఉంటుంది ఆ క్రమంలో ఓ నేను శరీరాన్ని కాదని ఒకసారి తెలుసుకున్నాను అలాగే మనస్సును కాదు బుద్ధిని కాదు చిత్తాన్ని కాదు అహంకారాన్ని కాదు ఇవన్నీ కూడా తెలుసుకున్నాను కానీ ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు సత్యం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను ఇదే ఆఖరి జన్మ కావాలనుకుంటున్నాను సో సత్యం ఏంటి అయితే నేను శరీరంలో నేననేది శూన్యమని నాకు తెలుస్తుంది అసలు ఎవరు నడిపిస్తున్నారు ఈ జగత్తునంతటిని జగత్ అంటే ఈ జగత్తు శరీరాన్ని లోపల ఎవరు ఉన్నారు ఇదంతా ఎవరు నడిపిస్తున్నారని ఎప్పుడూ నాలో నేను వెతుక్కుంటూ ఉంటాను అలాగే నాకు ఎప్పటికప్పుడు నా లోపల నుంచి ఏదైతే వస్తుందో దాని వెంటనే ఆచరణలో పెడుతూ ఉంటాను ఓషో ఒక బుక్లో చెప్పారనమాట మీకు కోపము ఇవన్నీ కూడా వస్తుంటాయి అవి ఆల్రెడీ మీలో ఒక పుండు లాంటిది ఉంది బయట వాళ్ళు అన్నప్పుడల్లా అది రేగి మిమ్మల్ని బాధపెడతాంది కానీ మీరు బయట వాళ్ళు అన్నారు కాబట్టి నాకు కోపం వచ్చింది లేకపోతే దుఃఖం వచ్చింది అని అనుకుంటూ ఉంటారు అది మీరు తెలియక చేసుకున్నారు అది మార్చుకోవాల్సింది కూడా మీరే అని ఒక పుస్తకంలో చదివారు ఇంకా అప్పటి నుంచి ఏదైనా సరే ఒక కోపం వచ్చినా ఒక అసూయ వచ్చినా ఒక దుఃఖం వచ్చిన ఏదొచ్చినా సరే ఎక్కడుంది నాలో అది ఏంటి అది నేను తెలుసుకోవాలి అని నన్ను నేను ఎప్పుడూ ప్రశ్నించుకోవటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆటోమేటిక్గా అన్నీ అయిపోతున్నాయి అన్నమాట బుద్ధ బుద్ధ భగవాన్లు ఎప్పుడు చెప్తుంటారు ప్రతి దాన్ని గమనించండి మీరు బయట ఎతకొద్దు మీ లోపలే ఉన్నాయి అన్నీ అని బుద్ధుడు చెప్పాడని ఓషో పుస్తకాల్లో చెప్తుంటారు సత్యం అంటే ఏంటి దాన్ని ఎలాగా మీరు అనుభూతి పొందాలి అనేసి చెప్తుంటారనమాట అవన్నీ ఆ చదువుతూ ఎప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను ఒక దుఃఖం రానివ్వండి ఒక కోపం రానియండి ఒక చిరాకు రానియండి ఎందుకు నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను నాలో ఉన్న లోపం ఏంటి ఎక్కడుందో చెప్పండి గురుదేవ పత్రిసార్ అన్నారు మీ గురువు మీ శ్వాసే అన్నారు సో నా గురువు ఎప్పుడూ నాతో పాటే ఉన్నారు సో ఎప్పుడూ కూడా నేను ఆ శ్వాసని అడుగుతుంటాను శరణాగతి సంపూర్ణ శరణాగతి నాకు ఏమీ తెలియదు మీరు నడిపించండి మీరు ఎలా మా నాకు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు అని ఎప్పుడు నేను ఆ శ్వాసతో మాట్లాడుతూ ఉంటాను అలాగే నా శరీరంతో కూడా మాట్లాడుతూ ఉంటాను ఇవన్నీ కూడా నాకు ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించినాయి అంటే అది నేను మాటల్లో చెప్పలేను అంటే ప్రతిదీ ఒక్కొక్కటి అన్నీ నేర్పిస్తూ నన్ను ఎంత భద్రంగా ముందుకు తీసుకెళ్తున్నారు సత్యం వైపుకి అనేది నాకు చాలా చాలా క్లియర్గా తెలుస్తుంది సో అవన్నీ నేర్చుకుంటూ నేనెప్పుడు నిత్య విద్యార్థిని సో ఎప్పుడూ కూడా ప్రతి క్షణం కూడా ఏం నేర్చుకోవాలి నాలో ఎక్కడుంది లోపము ఒక విషయాన్ని నేను అంగీకరించట్లేదు ఎందుకు అంగీకరించలేకపోతున్నాను నాలో లోపమేంటి అని ఎతుక్కోవటం మొదలుపెట్టిన దగ్గర నుంచి విచిత్రంగా ఆన్సర్ అయితే రావట్లేదు కానీ ఆ క్వశ్చన్లే పడిపోతున్నాయి తర్వాత ఏది వచ్చినా కూడా నేను చాలా హ్యాపీగా స్వీకరించగలుగుతున్నాను ప్రతిదాన్ని కూడా ఒక సాక్షిగా చూడగలుగుతున్నాను సో ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు నేనే వండరు ఆ ప్రపంచంలో మనం అనుకుంటారు కదా తాజ్మహల్ అని చైనా కూడా అది ఇది అనేసి సో ఇప్పుడు ప్రస్తుతానికి నాకు నేనే వండర్ను అనమాట సో నాకు నేనే ముద్ద వచ్చేస్తుంటాను నన్ను నేనే మెచ్చేసుకుంటుంటాను పూర్వం ఎవరిని మెచ్చుకుంటే బాగుంటుంది అనే ఒక కోరిక ఉండేది అనమాట ఇప్పుడు అనుకుంటాను ఏ పని చేసినా సరే అది బాగా వచ్చింది అనుకో నా భుజం నేనే తట్టేసుకుంటా శబాష్ చవితి బాగా చేసే బా ముందుకెళ్ళిపోయి ఎలాగే హ్యాపీగా ఉండని ఎప్పుడు హ్యాపీగా ఉండటం ఎప్పుడు పూర్వం అయితే ఎప్పుడు బాధతో అంటే అప్పుడు తెలియదు అప్పుడు ఏదో పెద్ద బాధలో ఉన్నానని కాదు కానీ అంటే నా మీద నాకు నమ్మకం లేదు కానీ ఇప్పుడు నా మీద నాకు పరిపూర్ణమైన నమ్మకం నన్ను నేను సంపూర్ణంగా ప్రేమించుకుంటున్నాను ఆ ప్రేమ నలుగురికి హ్యాపీగా నేను ఇవ్వగలుగుతున్నాను నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడాను చక్కగా నాకు తెలిసిన జ్ఞానాన్ని నా అనుభవ జ్ఞానాన్ని కూడా నేను చక్కగా అందరికీ పంచుకోగలుగుతున్నాను ఎంతమంది ఫ్రెండ్స్ పూర్వం అయితే నాకు అసలు ఫ్రెండ్సే లేరు చదువు అయిపోయింది చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది సో వచ్చేసాము తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అంటూ లేరు ఇప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ అంటే ఎంత ఆశ్చర్యం అంటే అంత ఆశ్చర్యం ఎవరైనా సరే దగ్గరికి వచ్చేసి మేడం అంటూ నన్ను గట్టిగా పట్టుకుంటే వీళ్ళు నాలో ఏం చూస్తున్నారు అసలు అంత ప్రేమగా నన్ను ఎందుకలా దగ్గర తీసుకుంటున్నారు ఇప్పటికీ నాకు అర్థం కాదు కానీ ఓకే ఏదైనా సరే నేను యాక్సెప్ట్ ముందు మెయిన్ ఏంటంటే ప్రతిదీ యాక్సెప్ట్ చేయటం యాక్సెప్ట్ అనేది మరీ వెరీ వెరీ అనేది ఇంపార్టెంట్ యాక్సెప్ట్ చేయకపోతే ఫస్ట్ ముందు నేనే డిస్టర్బ్ అయిపోతాను సో నేను డిస్టర్బ్ అవుతున్నానంటే నా డిస్టర్బెన్స్కి కారణం కూడా నేనే నాకు తెలుస్తాను ఎప్పటికప్పుడు నాకు లోపల మెసేజెస్ వస్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా ఫస్ట్ సారి మెసేజ్ వచ్చింది ఎక్కడ ఉన్నావు అన్నది కాదు ఎలా ఉన్నావు అన్నది ముఖ్యం అనేసి ఒకసారి వచ్చింది అంటే అదే ఇది ఏదో గొ కొత్త ఆలోచనే తెలియకుండా నేను ఆలోచనలు గమనించడం కూడా జరుగుతుంది ఇది నా వల్ల కాదండి ఇదంతా కూడా గురుదేవులు దయే ఇక్కడ నేను చేసింది ఏమీ లేదు గురుదేవులు నన్ను అనుక్షణం భద్రంగా కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు అది మటుకు నాకు చాలా క్లియర్గా తెలుసు నేననేది నిల్లు అనేసి బాగా తెలుసు సో ఆ ఫస్ట్ సారి ఆ ఆలోచన వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది ఇదేంటబ్బా ఇదేదో కొత్త ఆలోచనలా ఉందే ఇంతవరకు నాకు ఈ ఆలోచన ఎప్పుడు రాలేదు ఓకే అయితే ఎక్కడ ఉన్నా అన్నది కాదు ఎలా ఈ క్షణం ఇక్కడ ఉండొచ్చు ఇంకో క్షణంలో ఇంటి దగ్గర ఉండొచ్చు లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్కడ ఉన్నా సరే ఎలా ఉన్నా నేను ప్రశాంతంగా ఉన్నానా డిస్టర్బ్గా ఉన్నా నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉంటే నా చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఆటోమేటిక్గా ప్రశాంతంగా ఉంటుంది అదే నేను డిస్టర్బెన్స్లో ఉంటే చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా డిస్టర్బెన్స్ చేసేస్తాను సో అవి ఈ బుక్స్ చదవటం మెడిటేషన్ అనేది అసలు నేను మాటల్లో వర్ణించలేను ఎంత ఆనందం అంటే ఇప్పుడు ఎప్పుడూ హ్యాపీగా ఉండటం మధ్య మధ్యలో కొంచెం కొంచెం భయం వేస్తూ ఉంటుంది అయినా సరే కూడా ఓకే దానికి కూడా భయం కూడా ఒక గురువు ప్రతిదీ నా గురువే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవి దగ్గర నుంచి సో అలా హ్యాపీగా వాటిని అన్నింటినీ కూడా దగ్గరికి తీసుకోవటం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు చెట్లతోటి మాట్లాడండి జంతువులతోటి మాట్లాడుతూ ఉండండి అని చెప్పేవాళ్ళు క్లాసెస్లో సో ఒకసారి ఫస్ట్ సారి ఇంట్లో ఒక ఎలక తిరుగుతాను సాధారణంగా అప్పుడప్పుడు ఎలకలు వస్తుంటే మందు పెట్టేస్తాం చదివంది కానీ అప్పుడు అది దాన్ని చూడగానే అనిపించింది అన్నమాట దాని సహజ గుణం ఏంటి అన్నీ కొట్టింది బియ్యం కానీ బట్టలు కానీ అప్పుడు నేను అనుకున్నా అమ్మ నిన్ను నేను చంపకూడదు అనుకుంటున్నాను నీకు రెండు రోజులు టైం ఇస్తాను ఈ లోపల నువ్వు వెళ్ళిపోతే హ్యాపీ నువ్వు రెండు రోజుల తర్వాత కూడా ఉన్నావు అంటే నీ ముందు పెడతాను నువ్వు చచ్చిపోతావు అనవసరం అనేసి ఒక చిన్న పిల్లలాగా అనమాట అదే అంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక్క ఎలక తిరిగితే మా ఇంట్లో ఒట్టు అది అసలే చాలా ఒక్కొక్కసారి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ చీమలు గట్రా ఉంటాయి ఒక క్షణం ఆగుతాను అమ్మ మీరు అన్ని పైకి గోడల మీదకి ఎక్కండి నీళ్లు పోస్తున్నాను లేకపోతే మీరు చచ్చిపోతారు అనేసి ఒక వాటితో మాట్లాడటం అనమాట ఒక క్షణం అయితే అన్నీ చక్కగా గొగబొ గోడల మీదకి పక్కకి వెళ్ళిపోతాయి సో బాత్రూంలో పని ఏదైనా సరే కూడా ఏదైనా అలాగా ప్రతి ఒక్కదాన్ని కూడా అంత ప్రేమతోటి ఆ పూర్వం ఏమైనా కూరలు కోసేటప్పుడు అందులో పురుగులు ఏమన్నా వచ్చినా వంకాయలు అవి కోసినప్పుడు ఆ పురుగులు చూస్తే పూర్వం అనే ఒక విధమైన జలదరింపు వచ్చేది ఇప్పుడు ఏదీ లేదనమాట అది చూడగానే అమ్మో భద్రంగా కొయ్యాలి దానికి ఏం చెయ్యి ఏం జరగకూడదు నాకు నా ప్రాణం ఎంత ముఖ్యం అనుకుంటాను అలాగే అవి కూడా అనమాట ప్రతి దాంట్లోనూ భగవత్ చైతన్యం ఉంది ఆ చైతన్యం ప్రతి ఒక్క క్షణం నేను అనుభూతి చెందుతూ ఇంకా నేను సత్యాన్ని పరిపూర్ణంగా తెలుసుకోలేదు ఆ ప్రయత్నంలో ఉన్నాను కానీ నేను తప్పకుండా తెలుసుకుంటాను అనే ఒక ధైర్యం కూడా ఉంది ప్రతి ఒక్క క్షణం కూడా ఎప్పటికప్పుడు ఆ మెసేజెస్ తీసుకోవటం దాన్ని నేను మెయిన్ ఏంటంటే ఆచరణ ఎన్ని పుస్తకాలు చదివా అన్నది కాదు ఒక పుస్తకం చదివినప్పుడు అందులో ఒక పాయింట్ కనుక నచ్చితే వెంటనే ఆచరణలో పెట్టేయటం ఆ క్షణంలో ఉంచి అది అలా పెట్టిన కొద్దీ నాలో ఎంత క్లారిటీ నా పట్ల అలాగే చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల క్లారిటీ ఎంత ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది అనమాట సో అలాగా జీవితం అంతా చాలా హ్యాపీగా గడుపుతున్నాను సో ముఖ్యంగా చంద్రశేఖర్ సారు ఎప్పటికప్పుడు మే అందరం కొంచెం గ్రూప్గా ఉండి ధ్యానం పౌర్ణానికి అమావాస్కి మధ్య మధ్యలో థర్టీ ఎయిట్ అవర్స్ అని సెవెంటీ టూ అవర్స్ అని అలా పెడుతూ ఉంటారు సారు ఎప్పుడు వాటికి అటెండ్ అవుతూ ఉంటాము నేను మా హస్బెండు సో సార్ ఎప్పటికప్పుడు ముందుకు ఎలా వెళ్ళాలో కూడా ఆయన సజెషన్స్ ఇస్తారు మేడం ఇలా చేయండి ఇలా చేయండి ఇది చేయండి అని ఎప్పటికప్పుడు ఆయన సజెషన్స్ నాకు చాలా ఒక ఆయన నేనేం కాదంటారు కానీ నేను ఒక ఒక తండ్రిలాగా ఒక గురువులాగా అనిపిస్తారు సార్ ఎప్పుడు నాకు సో అస ఈ సమయంలో ఆయనకు కూడా నా హృదయపూర్వక జతుల నమస్కారాలు సో ఈ జర్నీ అయితే కొనసాగుతుంది చాలా హ్యాపీగా ఉంది సో నా విషయాలు మీ అందరితో పంచుకున్నంతకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంత అద్భుతమైన జీవితాన్ని గడపటానికి నాకు పత్రిజీ ఎనలేని సహాయం చేశారు లేదంటే ఈ పాటికి ఎప్పుడో నా అయిపోయి ఉంటుంది నా జన్మ మళ్ళీ పుట్టానో లేదో తెలియదు కానీ ఇది మట్టికి నా రెండో పుటకే సో వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే హలో ఫ్రెండ్స్ పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి